Welcome to Current Affairs Program. I am Mahendra Reddy from Kanishka Academy. Maram ee roju Current Affairs lo bhaganga anaga 6 May 2021 na vivida patrikalalo vachina vaartalni manam chuddam. Mundu nenu degree anedi rasanu. Degree anedi entante ippudu Andhra Pradesh lo సాధారణంగా భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్లో చేరేటప్పుడు బ్యాచులర్ కోర్సెస్లో ప్రొఫెషనల్ కోర్సెస్ అనే ఆంగ్ల మాధ్యమంలో ఉన్న కొన్ని సాంప్రదాయ కోర్సులు మాత్రం నేటికి వారి వెర్నాకులర్ లాంగ్వేజ్తో పాటుగా ఇంగ్లీష్లో కూడా కలవు. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా డిగ్రీ కోర్సులు అన్నింటినీ ఆంగ్ల మాధ్యమంలో అందించడం వల్ల నూతనంగా ప్రపంచీకరణలో భాగంగా వచ్చిన మార్పులకు అనుగుణంగా ఆంగ్ల భాషలో బోధన కనుక జరిగి వారు గ్రాడ్యుయేషన్ ఆంగ్ల భాషలో కనుక పూర్తి చేయగలిగితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చెందిన ఏమ చంద్రారెడ్డి చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు ప్రకటన ద్వారా ఒక విషయం తెలియజేయడం జరిగింది. సో ఇది కొంతవరకు హేతుబద్ధత నిజం కూడా ఉంది అని మనం గుర్తించవచ్చు. ఇక మరాఠాలు అని రాశారు. సో వెనకబడిన లేదా ఇతరత్ర కారణాల వల్ల కొందరికి రిజర్వేషన్లు అనేవి మనం కల్పి అయితే మరాఠాలకే ప్రత్యేకంగా రిజర్వేషన్ ఉండాలి అన్న దానికోసం మరాఠాలు వెనకబడి ఉన్నారని చెప్పి గైక్వాడ్ కమిషన్ ఏర్పాటు చేస్తే గైక్వాడ్ కమిషన్ వారికి 16% రిజర్వేషన్ ఉండాలి మరాఠాలకు ప్రత్యేకించి అని ఉంది. ఇది మహారాష్ట్రలో మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అయితే దీని హైకోర్టుకు వెళ్ళిన తర్వాత విద్యలో 12 ఉద్యోగాలలో 13% మరాఠాలకు ఉంచాలి అని కోరినప్పుడు ఈ కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో నిన్న విచారణ చేస్తూ ఈ యొక్క అశోక్ భాను ఏదైతే సుప్రీంకోర్టు జడ్జి గారు ఉన్నారో అశోక్ భూషణ్తో కూడిన 5 బెంచ్ లా జస్టిస్ లావు నాగేశ్వర్ అంటే దీని చైర్ హెడ్గా ఉన్నది మాత్రం సీనియర్ జడ్జి ఉన్నంతలో ఆయన జస్టిస్ అశోక్ భూషణ్ తర్వాత జస్టిస్ లావు నాగేశ్వరరావు జస్టిస్ హేమంత్ గుప్తా జస్టిస్ రవీంద్ర భట్ అదేవిధంగా జస్టిస్ అబ్దుల్ నజీర్ గారితో కూడిన బృందం మొత్తం కూడా మరాఠాలు ఎక్స్ట్రాడినరీ కండిషన్స్లో ఏమీ లేరు ప్రత్యేకంగా ఆ విధంగా రిజర్వేషన్ ఇవ్వడం కుదరదు ఒకవేళ అలా ఇవ్వాల్సి వస్తే ఆర్టికల్ 14 ఆర్టికల్ 21ని మనం వ్యతిరేకించినట్లు అవుతాం. పైగా 1992లో ఈ యొక్క 9 జడ్జిలతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఏదైతే ఇందిరా సహాని కేసులో ఉందో దానికి విరుద్ధం అప్పుడే 50% దాటకూడదు రిజర్వేషన్లు అని చెప్పారు. కానీ కొన్ని ఎక్స్ట్రాడినరీ కండిషన్స్లో మాత్రం దాటవచ్చు అన్నప్పటికీ ప్రస్తుత మరాఠాల విషయంలో మాత్రం ఎక్స్ట్రాడినరీ కండిషన్స్ మనకేం కనబడటలేదు కాబట్టి అది చెల్లుబాటు కాదు అన్నది. అలాగే చెప్తూ ఒకవేళ ఎవరైనా వెనకబడిన తరగతులను గుర్తించాలి అని అంటే అది పూర్తి అధికారం కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్రపతికే ఉంటుంది. సోషల్లీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ను గుర్తించాల్సిన అవసరం వచ్చినప్పుడు కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అది ఉంటుంది అని చెప్పి పేర్కొనడం అనేది జరిగింది. సో దీంతో మరాఠాలకు రిజర్వేషన్ అనేది ప్రస్తుతానికి లేదు అన్నది మనం చూడవచ్చు. తర్వాత 3వ వేవ్. సో ఆల్రెడీ మనం మొదటి వేవ్ ఒకదాన్ని చూసాం, లాక్డౌన్ ద్వారా దాని నుంచి మనం చాలా వరకు తప్పించుకున్నామని చెప్పొచ్చు. 2వ వేవ్ కూడా ప్రస్తుతం కొనసాగుతూ ఉంది, చాలా బలంగా ఉంది. మనం రోజువారీగా కేసులు చూస్తే 4 లక్షలకు అధికారికంగా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడు 3వ వేవ్ కూడా ఖచ్చితంగా 3 కాదు ఇంకొన్ని వేవులు కూడా మనకు కనిపించే అవకాశం ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఈ యొక్క శాస్త్ర సాంకేతిక రంగంలో సలహాదారుడు అంటే పనిచేస్తూ ఉన్న ఈ యొక్క అధికారి గారు చెప్పడం అనేది జరిగింది. విజయ్ రాఘవన్ SNT అడ్వైజరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిన్న తెలియజేయడం అనేది ఒకటి జరిగింది. సో ఇందులో వైరల్ లోడ్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. తర్వాత 5G, నేను నిన్నే చెప్పాను 5th జనరేషన్కు సంబంధించిన టెలికామ్కి సంబంధించిన దాన్ని మనం ఎక్కడ కేంద్రంలో ముఖ్యంగా టెలికామ్ రంగంలో దీన్ని తెచ్చినప్పుడు చైనా తప్ప విదేశీ పరికరాలను తీసుకొని వచ్చి మనం ఎక్స్పెరిమెంట్స్ చేయబోతున్నాం, ట్రయల్స్. సో చైనాను మినహాయించడానికి గల కారణాలను కూడా నిన్న మన విదేశీ వ్యవహారాల మంత్రి లండన్లో ఉన్నారు ప్రస్తుతం ఎస్ జయశంకర్ గారు అక్కడ గ్లోబల్ డైలాగ్ ఏరీస్లో మాట్లాడుతూ ఈ విషయాన్ని కూడా వాళ్ళు ప్రస్తావించారు అనేది మనకు తెలుస్తుంది. తర్వాత నేను వ్యాక్సిన్లు అని రాశాను. వ్యాక్సిన్లకు సంబంధించిన 3 సమాచారాలు నేను ఇక్కడ చెప్తానండి. జూలై 4 నుండి
అమెరికా విదేశాలకు వ్యాక్సిన్లను ఎక్కువగా ఎగుమతి చేసే అవకాశం ఉంది. మార్చిలోనే ఈ యొక్క మెక్సికో కెనడాను కోరడం వల్ల వారికి ఆస్ట్రాజెకా ఏదైతే మనం కోవిషీల్డ్ అంటున్నామో ఆస్ట్రాజెకా సంబంధించిన వాటిని అందిస్తున్నట్టుగాను భారతదేశానికి మాత్రం జూలైలో ఒక 60 మిలియన్ల డోసుల వరకు వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా మరొకటి ఏంటంటే కెనడా యుఎస్ఏలలో అడల్సెంట్ ఈ ఫైజర్ అనేది ఏదైతే ఉందో 8 నుంచి 12 సంవత్సరాలు లేదా ఈ వయసులో ఉన్న వారు కూడా ఈ యొక్క ఫైజర్ టీకాను ఇవ్వడానికి ముందుకొచ్చింది అనేది మనకు తెలుస్తా ఉంది. నెక్స్ట్ మరొకటి వాక్సిన్ ఈ నెల 3 అంటే మే 3వ తారీఖు వరకు గనుక మీరు చూస్తే ఇజ్రాయెల్లో ఉన్న జనాభాలో 58% కి ఇచ్చాం. అదే విధంగా చీలీ 2వ స్థానంలో 35%, బహ్రెయిన్ 32% తోటి 3వ స్థానం, యుఎస్ఏ 31% తోటి 4వ స్థానంలో ఉంటే భారతదేశం తనకున్న జనాభాలో 2 పాయింట్లు ఉన్నాయి. అంటే సాధారణంగా మన జనాభా కూడా అధికమే, 140 కోట్ల ఉన్నాం. కాబట్టి మనం దాదాపుగా ఈ లెక్కలో చూస్తే మనం ఎంతగా ఒక 20% అంటే 2%గా ఇచ్చుకున్నామంటే చాలా తక్కువగానే కనిపిస్తుంది, కానీ సంఖ్యాపరంగా కోట్లలోనే ఉన్నాం మనం కూడా. సో మోర్ దెన్ 10 క్రోర్స్ అనేది మనం ఇచ్చి ఉన్నాం. సో అది ఒకటిగా చూస్తాం. తర్వాత 9 చైల్డ్స్, సరే ఒకసారి ఒక తల్లి గర్భంలో ఇద్దరు లేదా 3 శిశువులను జన్మనివ్వడం చూసాం, కానీ తొలిసారిగా మనకు తెలిసినంత ఉన్న వివరాల ప్రకారం మానవ చరిత్రలోనే తొలిసారిగా మాలి దేశానికి చెందిన ఒక మహిళ 9 మందికి ఒకే దాంట్లో అంటే ఒకే డెలివరీలో 9 మంది శిశువులకు ఇచ్చింది. ఈమె హలీమా నిస్సి అనే మాలి దేశానికి చెందిన ఆవిడ. మొరాకాలో ఈమె తన 9 మంది పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో 5 అబ్బాయిలు 4 అమ్మాయిలు, మొత్తం 9 మంది ఆరోగ్యంగా ఉన్నారు. పైగా తల్లిగారు కూడా ఆరోగ్యంగా ఉన్నదన్నది ఒకటి చూసాం. ఎస్ఎఫ్బిలు, ఇదేంటంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు 10,000 కోట్ల రూపాయలను సర్దుతుంది ఆర్బీఐ వారి యొక్క అవసరాలు తీర్చడంతో పాటుగా వ్యక్తిగతంగాను స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ రుణాలు తీసుకున్న వారికి తిరిగి చెల్లించేందుకు కూడా ఈ యొక్క 50,000 కోట్ల కేంద్ర ప్రభుత్వం 2 సంవత్సరాల పాటు కొంత ఆలస్యత్వాన్ని చేయడానికి కూడా అంగీకరించినట్టుగా ఉంది. దాంతోపాటు కరోనాను ఎదుర్కోవడం కోసం 50,000 కోట్ల రూపాయలను కూడా ఆర్బీఐ కేటాయిస్తున్నట్లుగా మనం చూసాం. తర్వాత మరొకటి ఏంటంటే ఐడిబిఐ, ఈ ఐడిబిఐ అనేది కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకు. ఇందులో ఎల్ఐసి మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి 94% వాటాను కలిగి ఉన్నాయి. ఈ 94లో ఒక ఎల్ఐసి వాటనే 49.2%, అంటే అరౌండ్ 50% దాకా ఉంది. మిగతా 44.8% అనేది కేంద్ర ప్రభుత్వం. సో ఇప్పుడు ఐడిబిఐని కూడా ప్రైవేటీకరణ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అంటే క్యాబినెట్ అంగీకారాన్ని తెలిపింది అనేది మనం ఈరోజు పత్రికల్లో చూసాం. దిస్ ఈస్ ద కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే. విల్ మీట్ టుమారో విత్ ద సేమ్ టైం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే.